संगारेड्डी जिला अमीनपूर् मुनपालिटी परिधिलोनि साई काला निवास आध्वर्यंलो 10వ रोजुन వినాయకునికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గుడెమ్మైపాల్ రెడ్డి, సతీమణి యాదమ్మ, చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్తో పాటు కౌన్సిలర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోయిన్ బాలరాజ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని 10 రోజుల పాటు పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు కాలనివాసులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. సాయికాలని విఘ్నేశ్వరుని దయతో సాయికాలని ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక కమిటీ ప్రతి సంవత్సరం వినాయక కమిటీ ప్లస్ సభ్యులు అందరి సహకారంతో మేము అన్నదాన కార్యక్రమము దిగ్విజయంగా కొనసాగిస్తున్నాము. అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా మా సాయి కాలనీలో గత 20 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసి కాలనీ సభ్యులు కానీ గుడి కమిటీ కానీ కాలనీ పెద్దలు కానీ అందరం కలిసి బ్రహ్మాండంగా ఈ రోజుకి 10వ రోజు ఈసారి సెంటర్లో పెడదామంటే వర్షాకాలము ఎక్కడో ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉండడం వల్ల 2 సంవత్సరాలు కరోనా వల్ల మేము వినాయకుని పెట్టలేకపోయినాం. అదేవిధంగా ఇక్కడైతే సేఫ్ సైడ్ ఉంటుందని ఈ మండపంలో ఏర్పాటు చేసి ఈ 10 రోజుల నుంచి కూడా రోజు ఆర్కే స్టార్ దాండే ప్రోగ్రాం ఇలాంటి ప్రోగ్రాంలు కూడా లేడీస్కి ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు మంచి పూజా కార్యక్రమాలతో పాటు ప్రసాదాలు ఈరోజు 10వ రోజు ఉదయము కుంకుమ పూజ అనంతరం గిఫ్ట్లుండే గిఫ్ట్లు పంచడమైంది, తర్వాత భోజనాలు. అదేవిధంగా ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి యాదమ్మ గారు కూడా ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ మా కాలనీలో మాత్రం ఏ ప్రోగ్రాం చేసినా ఫెస్టివల్స్ ఏమున్నా అందరం కలిసి పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, అందరం కలిసి ఏ పండుగ అయినా ఘనంగా సాయి కాలనీ అంటే ఏందనే రకంగా నిర్ణయించుకున్నాం. కాబట్టి మరొకసారి మాకు సాయి కాలనీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు అన్నదానంలో 11:30కి స్టార్ట్ చేశాం, ఇంచుమించి 2 నుంచి 3 వేల మంది పైగా మా చుట్టుపక్కల పక్క కాలనీలు ఉన్నాయి, అయినా ఇక్కడ 2 నుంచి 3 వేల మంది భోజనాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా అందరికీ భోజనాలు కూడా ఎలా ఉంటాయంటే ఒక 15 రకాల ఐటమ్స్, బిర్యానీ, వైట్ రైస్, వంకాయ కర్రీ, సాంబార్, పప్పు, చట్నీ, స్వీటు, మురుకు, పాపడ్, అన్నీ పెళ్లి భోజనాలాగా మేము సాయిబాబా టెంపుల్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేస్తాం. వచ్చిన భక్తులకి భోజనాలు సరిపోక కూడా ఇబ్బంది, మళ్ళీ అప్పటికప్పుడు భోజనాలు ఏర్పాటు చేసి వండి పెట్టే సభ్యత్వం మా సాయి కాలనీ సభ్యులందరికీ ఉంది. కాబట్టి మరొకసారి కూడా అందరికీ ధన్యవాదాలు.